జిల్లా పెందుర్తి మండలం చినముసిదివాడ సమీపంలో ఉన్న సావిత్రి నగర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి రాత్రికి రాత్రే తొలగించిన దుండగులను పోలీసులు తక్షణమే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం తొలగించిన ప్రాంతంలో దళితులు దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం లక్ష్మి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేశారు. అలాంటి వారికి ఈరోజు మహిళా సంఘంగా కూడా ఆయన యొక్క విగ్రహాన్ని తీసినప్పుడు దానికోసం కొట్లాడే హక్కు మా బాధ్యత ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇమీడియట్ గా ఈరోజు మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ నాయకులకు అవమానపరిచే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు వెంటనే చేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి. ఇదంతా కూడా తక్షణమే చేయాలని చెప్పేసి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దశాబ్దాలుగా ఉన్న ఇక్కడ అంబేద్కర్ ప్రభుత్వం అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు. అది ప్రైవేట్ కనుక అంటే ఆ వ్యక్తి చూపించుకోవాలి. ఆల్టర్నేటివ్ గా ఈరోజు ప్రభుత్వమే ఒక గౌరవప్రదంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించాలి, పక్కకు మార్చాలంటే. అంతేగాని దొంగతనంగా ప్రక్రియలతో రాత్రి పూట ఇట్లా మాయం చేసి అవమానించి ఇట్లా చేసిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం అనేది సహజంగా చేయాల్సిన పని.